चंद्रबाबु कोसम प्राण त्यागानिकैना सिद्धमनी माजी मंत्री परिटाल सुनीत पुनरुद्घाटिंचारु। सुनीत आमरण निराहार दीक्षनु भग्नं चेसिन पोलीसुलु आमेनु अनंतपुरं प्रभुत्व आसुपत्रिकि तरलिंचारु। शांतियुतंगा निरसनकु दिगिते पोलीसुलु अड्डुकोवडं दारुणमनि सुनीत आग्रहं व्यक्तं चेशारु। दीक्ष चेयोद्दने उद्देश्यंतोने वैद्युलु बलवंतंगा सेलैनेक्किंचारनि मंडिपड्डारु। एदेमैना चंद्रबाबु विडुदलय्ये वरकु पोराडुतूने उंटारनि स्पष्टं चेशारु। सुनीतकु मद्दतुगा आसुपत्रिकि तेलुगुदेशं कार्यकर्तलु तरलिवच्चारु। राष्ट्र भविष्यत् कोसमे బాబు జైలుకి వెళ్ళారని పరిటాల శ్రీరామ్ అన్నారు। ఆంక్షలు అరెస్టులకు వెరవకుండా కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు। నిన్నటి నుంచి మేము ఆమరణ నిరాహార దీక్ష మహిళలతో పాటు మేమందరం కూడా చేస్తా ఉంటే పొద్దున్నే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 7:30 కే పోలీసులు కూడా వచ్చి అతి ఉత్సాహంతో డిఎస్పి గారు సిఐ గాని అతి దారుణంగా మహిళలు అనేది లేకోకుండా నోటికి దుబారుగా కూడా ఈ రోజు మా మహిళల్ని కూడా మందర్ని మాట్లాడింది కూడా జరిగిందండి। ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మేము ప్రశాంతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం కదా అంటే కూడా ఇష్టాంతరం ఈడ్చుకొని వచ్చి లాక్కొని దండలు వేసినది కూడా జరిగింది। ఇప్పుడు దీక్ష కూడా ఉండకూడదని ఆలోచనతో ఇప్పుడు మాకందరికీ కూడా సెలైన్లు ఎక్కడం కూడా చాలా దారుణమని పోలీసులను కూడా మేము చెప్తున్నాం। మాకు సెలైన్లు ఎక్కించిన మాత్రాన మా ఉద్యమం ఆగదు। రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క కార్యకర్త బయటికి రండి। మనలాంటి వాళ్ళు చనిపోయిన చంద్రబాబు నాయుడు గారు మన కుటుంబాలు కూడా చూసుకుంటారు కాబట్టి అందరూ కూడా దేనికైనా మనం సిద్ధంగా ఉండాలని అందరూ కూడా రావాలని కార్యకర్తలు చెప్తున్నాం। అతి ముఖ్యంగా నాతో పాటు మా మహిళలు కూర్చున్నారు, మరి మా మహిళల్ని ఏ స్టేషన్ లో పెట్టారో కూడా తెలియదు। కొంతమందిని తీసుకొచ్చారు గాని ఇంకా లక్ష్మీదేవికి ఏ లిరికింటామో తెచ్చారు గాని మిగతా వాళ్ళని కూడా తీసుకురాలేదు। వాళ్ళందర్నీ కూడా వెంటనే ఇక్కడ తీసుకురావాలని పోలీసులు చెప్తున్నాం। ఏది ఏమైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంగా బయటికి వస్తారు, అంతవరకు మా ఉద్యమం కూడా కొనసాగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను। అన్ని ప్రతి ఒక్కటి ప్రజలకు ఇబ్బంది పడకోకుండానే ప్రైవేట్ ప్లేసుల్లోనే శిబిరాలు వేసుకోవడం జరిగింది। వాళ్ళందరికీ అసంతృప్తిని మేము తెలియజేయడానికి వెలగక్కోవడానికి ఈ ఆమరణ నిరాహార దీక్షలు కావచ్చు లేకుంటే క్యాండిల్ ర్యాలీలు కావచ్చు ఇవన్నీ చేపట్టడం జరిగింది। ఇవన్నీ కూడా శాంతియుతంగా ప్రశాంతంగా మరి పోలీసులు ఈ రకంగా వచ్చి శాంతియుతమైన ర్యాలీల మీదను ఇటువంటి సభల మీద పడిపోయి అందరినీ అరెస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు। దీన్ని చూస్తుంటే మాకు ఏ రకంగా ఉందంటే బ్రిటిషర్స్ కాలంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు అందరినీ ఒకరినొకరు పట్టకపోతున్న పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి వస్తుంది। పాత పడిపోయిన లాస్ ఉన్న అవన్నీ తీసిపారేయాలని ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా తీసేయాలేమో అవన్నీ అనిపించే పరిస్థితి ఉంది। చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు। మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ త్యాగానికి ఆయన ఒడగట్టినప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకు సిద్ధం అవ్వాలి। మరి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలి। ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తెలుగుదేశం నాయకులు ఒకరిపోతే ఒకరు పుట్టుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఎవరు డీలా పడొద్దండి, ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకు రండి, ప్రజల్ని చైతన్యవంతులు చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాం।